సో అందరికి హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ భువన్. వెల్కమ్ టు ట్రెండ్సెల్కు. సో ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి బూస్టింగ్గా ఉంటుంది. అన్ని ఏపీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, రేపటి నుండి అంటే నిన్న వచ్చిందనమాట రేపు బంద్, ఎల్లుండి నుంచి ఆంక్షలు. అంటే రేపటి నుంచి కంప్లీట్గా మనకి ఏపీ కంప్లీట్గా లాక్డౌన్ పెట్టబోతున్నారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము, నేను మార్క్ చేస్తాను చూడండి, ఈ నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల వరకే దుకాణాలు మూసివేయాల్సి ఉంది. అటు ఓపెన్ జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు అన్ని మూసివేయ ఉండగా ఆ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 9 నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే కార్యకలాపాలు సాగనున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి రాష్ట్రంలో ఒక్కరోజే 7224 పాజిటివ్ కేసులు. సో ఇప్పటికే ఇది హై రికార్డ్ అనమాట కరోనా పాజిటివ్ కేసులలో. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఏపీలో కరోనా విలయతాండవం. ఇది జస్ట్ మనకి బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. టెస్ట్ చేసిన ప్రతి 5లో ఒకరికి పాజిటివ్. అండ్ రికార్డు స్థాయిలో నిన్న 7224 కేసులు, 15 మంది మృతి ఒక్కరోజే. తక్కువ వ్యవధిలోనే విజృంభిస్తున్న కరోనా. తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన చాలామంది నేతలకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క బాధితులు అవస్థలు. సో ఇవన్నీ ఇట్లా ఉండగా ఈ టైంలో ఎగ్జామ్స్ పెట్టడం అనేది చాలా కరెక్ట్ కాదు అనేసి వామపక్షాలు కానీ అటు విపక్షాలు కానీ మండిపడుతుంది అనమాట. ఈ నేపథ్యంలో 10th కావచ్చు ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్స్ కంప్లీట్గా రేపు మనకి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. అండ్ ఎటువంటి అప్డేట్ ఉన్నా నేనైతే పోస్ట్ చేస్తుంటాను, కాబట్టి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో డెఫినెట్గా షేర్ చేయండి. సో రేపు కానీ ఈ రోజు కానీ వెంటనే అప్డేట్ రాగానే నేనైతే మీకు వీడియో చేసి అప్లోడ్ చేశాను మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఈస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.